Hi friends, welcome back to Friendly Telugu channel. If you watch me for first time, then hi, this is Gayatri. I'm making my videos are beauty, passion, DIYs, reviews, skincare and lot of more. And please make sure to subscribe my channel for more information. Eero's video lo chesi Lakme Radiance Compact Powder గురించి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది ఎలా యూస్ చేయాలి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను మీతో షేర్ చేస్తానండి. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో కాంపాక్ట్ పౌడర్ అనగానే మనకి ఏంటంటే మేకప్ లుక్ క్రియేట్ చేసుకోవడానికి కాంపాక్ట్ పౌడర్ అనేది యూజ్ చేస్తూ ఉంటామండి. కాబట్టి మనం ఫౌండేషన్ అనేది అప్లై చేసిన తర్వాత కాంపాక్ట్ పౌడర్ అనేది అప్లై చేస్తే మేకప్ లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా గ్లోగా ఉంటుంది అనమాట ఫేస్ అనేది. సో ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను లాక్మీ రేడియంట్ కాంపాక్ట్ పౌడర్ అనమాట. సో ఇది ప్యాకింగ్ వైజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఏంటంటే బ్రౌన్ కలర్లో ప్యాకింగ్ అయి వస్తుంది అనమాట, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇందులో షేడ్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ నా షేడ్ వచ్చేసి న్యాచురల్ షెల్ షేడ్ అనమాట. సో ఇందులోనే 4 షేడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో న్యాచురల్ షెల్ ఒకటి, న్యాచురల్ పర్ల్ ఒకటి, న్యాచురల్ మార్బుల్ ఒకటి, అండ్ అలాగే ఇంకొక షేడ్ వచ్చేసి న్యాచురల్ కారల్. ఇలా 4 షేడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో మీరు అంటే మీ స్కిన్ టోన్కి తగ్గట్టు మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కాంపాక్ట్ పౌడర్ గురించి. సో కాంపాక్ట్ పౌడర్ ఏంటంటే నేనైతే అకేషనల్లీ యూస్ చేస్తానండి అండ్ డైలీ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఫౌండేషన్ కంటే కాంపాక్ట్ పౌడర్ అనేది అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ అకేషనల్లీ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. సో నేను ఎక్కువ బయటికి వెళ్ళను కాబట్టి జస్ట్ ఏదైనా ఫంక్షన్స్, పార్టీస్ ఏదైనా ఉంది అనుకుంటే కాంపాక్ట్ పౌడర్ అనేది అప్లై చేసుకుంటాను. అండ్ నార్మల్గా బయటికి చిన్న చిన్న షాప్స్ లాంటికి వాటికి వెళ్ళాలి అనుకుంటే కనుక జస్ట్ లూజ్ పౌడర్ ఉంటుంది కదా, సో అది నేను అప్లై చేస్తాను, లైక్ వైట్ టోన్ పౌడర్ ఇట్లాంటివి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా దీంట్లోనే స్పాంజ్ అనేది ఇచ్చేస్తారు. సో ఈ విధంగా ఉంటుంది. సో చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఇది మేకప్ వేసుకునేటప్పుడు అంటే ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత ఈ కాంపాక్ట్ పౌడర్ అనేది అప్లై చేసుకుంటే చాలా మంచి లుక్ అనేది వస్తుంది. సో చాలా ఇది మ్యాట్ ఫినిష్ అండి. ఒకవేళ మీకు మ్యాట్ లుక్ ఇష్టం ఉంది అనుకుంటే కనుక మ్యాట్ లుక్ అనేది క్రియేట్ చేసుకోవాలి అంటే ఈ కాంపాక్ట్ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి కాస్ట్ వచ్చి 9 grams మనకి 155 rupees అవైలబుల్గా ఉందండి. కాబట్టి లాక్మీ ప్రొడక్ట్ ఏదైనా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను ఇంతకు ముందు వీడియోస్లో లాక్మీ లిక్విడ్ ఫౌండేషన్ గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఎవరైనా చూడలేదు అనుకుంటే చూడండి, అది కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పౌడర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ లూజ్ పౌడర్ అనేది ఉండదన్నమాట. సో ఈ విధంగా స్టిక్గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే తొందరగా మేకప్ అనేది రిమూవ్ అవ్వదు అండ్ అలాగే లాంగ్ లాస్టింగ్గా ఉంటుందన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కాంపాక్ట్ పౌడర్ అనేది మీరు మంచిగా చూస్ చేసుకున్నారు అంటే కనుక మీ మేకప్ లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను చిన్న విషయం గురించి చెప్పాలండి. ఏంటి అంటే కాంపాక్ట్ పౌడర్ అనేది అంటే మీరు ఎంతవరకు అప్లై చేసుకోవాలి అంతవరకు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఎక్కువ అప్లై చేసుకుంటుంటే ఏంటంటే అది అప్లై చేసినట్టు తెలిసిపోతుంది అనమాట. సో ఎక్కువ కలర్ ఉన్న వాళ్ళు లేదంటే తక్కువగా కలర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కువగా అప్లై చేసుకోకూడదు. అండ్ మీడియం కలర్ ఉంది అనుకుంటే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ కలర్ అండ్ ఎక్కువ కలర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది ఇంకా ఎక్కువ అప్లై చేసుకుంటే ఏంటంటే అప్లై చేసినట్టు తెలిసిపోతుంది అనమాట, న్యాచురల్ లుక్ అనేది ఉండదు. సో ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది అప్లై చేసి చూపిస్తానండి. ఇందాక కమ్యూనిటీలో పోస్ట్ చేసినట్టు అంటే మేకప్ లుక్ క్రియేట్ చేసుకోవడానికి ఎలాంటి ఫౌండేషన్ లేదంటే కన్సీలర్ ఇలాంటివి ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ ఇది యూజ్ చేసి మాత్రమే మేకప్ లుక్ అనేది క్రియేట్ చేస్తానని చెప్పాను కదా. సో వితిన్ ఫైవ్ మినిట్స్లోనే మేకప్ లుక్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీరు ఎలాంటి ఫౌండేషన్ కానీ లేదంటే కన్సీలర్ కానీ ఏం అవసరం లేదండి, జస్ట్ మీ చేతిలో ఇది ఉంటే సరిపోతుంది అనమాట. సో అది ఎలాగా అనేది నేను మీతో షేర్ చేస్తాను. చాలా మందికి ఇంకొక డౌట్ కూడా ఉందన్నమాట, ఏంటంటే ఫౌండేషన్ అనేది డైలీ యూజ్ చేయొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో నాకు తెలిసినంత వరకు ఫౌండేషన్ అనేది లిమిట్గానే యూజ్ చేసుకోవాలండి. డైలీ యూజ్ చేస్తే ఏంటంటే స్కిన్కి అది ఫౌండేషన్ అనేది అలవాటు పడిపోతుంది అనమాట. సో నార్మల్గా క్రీములతో కంపేర్ చేస్తే ఫౌండేషన్ అనేది కొంచెం అది డిఫరెంట్ అనేది ఉంటుంది అనమాట, నార్మల్ క్రీమ్స్కి అండ్ అలాగే ఫౌండేషన్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అకేషనల్లీ లేదంటే ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్ ఉంది లేదంటే అకేషనల్గా వెళ్ళాలి అండ్ లేదంటే కనుక పార్టీస్కి వెళ్ళాలి అనుకుంటే ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అదే పనిగా ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోకూడదు. అండ్ కాంపాక్ట్ పౌడర్ ఓకేనండి, దీన్ని కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదు, జస్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎక్కువగా మాత్రం యూజ్ చేయకూడదు, మంచి లూజ్ పౌడర్ అనేది అప్లై చేసుకుంటే బాగుంటుంది.
ఈ మేకప్లు క్రియేట్ చేసుకోవడానికి ఫేస్ అంతా కూడా ఫస్ట్ క్లీన్గా నీట్గా చేసుకోండి. అండ్ తర్వాత మీకు నచ్చిన మాయిశ్చరైజర్ తీసుకోండి, అంటే మీరు యూజ్ చేసే మాయిశ్చరైజర్ ఏదైనా పర్వాలేదు అనమాట. సో నేను ఏం యూజ్ చేస్తున్నాను అనేది కూడా నేను రివ్యూ అనేది ఇచ్చానండి. సో ఒకవేళ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఐ బటన్లో లింక్ అనేది ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి, అది మీకు చాలా వరకు యూజ్ అవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేసి మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తున్నానండి. నేను అప్లై చేసేది పాండ్స్ జెల్ మాయిశ్చరైజర్ అనమాట, జెల్ ఫామ్లో ఉంటుంది. సో ఇది అప్లై చేసేసుకోవాలి. సో ఈ విధంగా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా నెక్ కూడా అప్లై చేసుకోవాలన్నమాట. సో తరువాత నెక్స్ట్ వచ్చేసి మీరు బయటికి వెళ్తున్నారు అనుకుంటే కనుక సన్స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసుకోండి. బట్ నేను ఇప్పుడైతే అప్లై చేయట్లేదు, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి. ఒకవేళ మీరు బయటికి వెళ్తున్నారు అనుకుంటే సన్స్క్రీన్ లోషన్ కూడా అప్లై చేసుకోండి. అండ్ సన్స్క్రీన్ లోషన్ కూడా అప్లై చేసుకున్న తర్వాత 10 మినిట్స్ ఆగిన తర్వాత ఈ లాక్మి కాంపాక్ట్ పౌడర్ తీసుకోండి, దీన్ని ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోండి. ఈ విధంగా ఈ కాంపాక్ట్ పౌడర్ వచ్చేసి నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నానండి. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో కొంచెం మ్యాట్ లుక్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు మ్యాట్ లుక్ ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయచ్చు, బట్ ఒకవేళ మీకు మ్యాట్ లుక్ ఇష్టం అనుకుంటే కనుక చాలా చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఎక్కువ అయితే మాత్రం యూజ్ చేయకూడదు, జస్ట్ నార్మల్గానే యూజ్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఇక్కడ ఫౌండేషన్ అనేది ఏమీ అప్లై చేయలేదు, జస్ట్ ఓన్లీ కాంపాక్ట్ పౌడర్ మాత్రమే అప్లై చేస్తున్నారు. మీరు రాసుకున్న మాయిశ్చరైజర్ మీద జస్ట్ కాంపాక్ట్ పౌడర్ మాత్రమే అప్లై చేస్తున్నారు. సో ఈ విధంగా ఫేస్ అంతా కూడా ఎక్కడ ప్యాచెస్ లేకుండా, ప్యాచెస్ ఏమీ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ దీంట్లో వచ్చే డ్రాబ్యాక్ నాకు అనిపించింది ఏంటంటే అంతా బాగుంది, బట్ ఈ స్పాంజ్ కొంచెం ఎక్కువగా మంచిగా అనిపించలేదు. సో ఒకవేళ మీ దగ్గర వేరే స్పాంజ్ ఏదైనా ఉంటే దాంతో కూడా మీరు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అప్లై చేసుకోండి. ఎక్కువ మేకప్ వేసుకునే అవసరం లేదు. ఒకవేళ మీకు మేకప్ లుక్ అంటే ఇష్టం లేదు అనుకుంటే, ఒకవేళ మీ దగ్గర టైం లేకపోయినా కూడా ఈ ట్రిక్ అనేది చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ జస్ట్ హైలైటర్ లాగా చేసుకోండి, అంటే ఈ విధంగా హైలైట్ చేసుకునేటట్టు జస్ట్ ఇలా ట్యాప్ చేయండి. అండ్ అలాగే మీ నోస్ దగ్గర కూడా ఈ విధంగా, అంటే జస్ట్ షేప్ తెలియటం కోసం. ఈ విధంగా అంతేనండి, చాలా ఈజీగా మేకప్ లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు వితిన్ 5 మినిట్స్లోనే. చాలా బాగుంటుంది. మీరు ఫొటోస్ తీసుకోవాలనుకున్నా లేదంటే అప్పటికప్పుడు మీరు మేకప్ అవ్వాలి అనుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. సో ఒకవేళ మీకు లిప్స్టిక్ ఇష్టం లేదు అనుకుంటే ఓన్లీ జస్ట్ లిప్ బామ్ అప్లై చేసుకోండి సరిపోతుంది. ఒకవేళ మీకు లిప్స్టిక్ ఇష్టం వేసుకోవాలి అనుకుంటే కనుక లిప్ బామ్ మీద లిప్స్టిక్ అనేది అప్లై చేసుకోవాలి. బింది పెడుతున్నాను, చేసి ఐబ్రోస్ కూడా ఫిల్ చేసేస్తున్నాను. సో ఐబ్రోస్ ఫిల్ చేస్తే మేకప్ లుక్ అంతా క్రియేట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట, చాలా చాలా గ్లోగా, బ్రైట్గా, న్యాచురల్గా ఉంటుంది ఫ్రెండ్స్. లాక్మీ కాంపాక్ట్ పౌడర్ గురించి సో ఇదన్నమాట వీడియో అనేది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. సో రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బై బాయ్.